స్కూల్స్ ఫోరం అధ్యక్షులు అంటున్నారు. నమస్తే అండి. షబీర్ అలీ గారు నమస్తే. సార్, ఇప్పుడు చూస్తారు చర్చ మీరు వినే ఉంటారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో కోవిడ్ కరోనా కాలంలో స్కూల్ ఫీజులు మోత మోయిస్తుంది, అటు టీచర్లకి ఫీజులు శాలరీస్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఆ 3 నెలలకు కూడా ఫీజులు కట్టాలి అని చెబుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇది అందరికీ అందుబాటులో ఉందా? అటు గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇటు ప్రైవేట్ స్కూల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ అందరికీ ఉండాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎంతమందికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందుతుంది? అందితే కనుక ఎంత మేరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారు? ప్రభుత్వం చేయాల్సింది ఏంటి దీంట్లో? మీరేం చెప్తారు? ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్ గా ఈ సమయంలో కోవిడ్-19 సమయంలో ఆదుకోవాల్సిన యాజమాన్యాలు కంప్లీట్ గా వ్యాపారంలో లేక ఎట్లా అంటే మీరు ఆన్లైన్ క్లాసుల పేరు మీద ఫీజులు వసూలు చేస్తూ అది ఎవరు ఉపయోగిస్తున్నారు, మీరు బిల్లు రేట్లు కట్టాలి, అక్కడ పనిచేసిన ఉపాధ్యాయులకు సిబ్బందికి వేతనాలు కాదు, కాబట్టి మా స్కూల్స్ ఎంతమంది పరిస్థితి లేదు, అందుకే ఆలయ కాలు బట్టి ఫీజులు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ తరగతి అంటే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఉపాధ్యాయులు జీతాల కంప్లీట్ ఇవ్వట్లేదండి. ఈరోజు 90% మంది స్కూల్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు పూర్తి తొలగించేశారు. నో వర్క్ నో జాబ్ నో పే అనేటువంటి ఒక ఫార్ములా చేసుకొని వీళ్ళు ఆన్లైన్ క్లాసులు కూడా కొంత కొన్ని చోట్ల ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అది ఏం చెప్తున్నారంటే రేపు కొత్త ఏకెట్లు కొన్ని జిల్లాలను మొత్తం కూడా చల్లారని చెప్పాలి. వాళ్ళ యొక్క ఏజెన్సీకి హైదరాబాద్ కొంతమంది ఉన్న ఏజెన్సీకి వాళ్ళు ఆ కార్యం ప్రాప్తి చెప్పించుకుంటూ ఉపాధ్యాయులు నోళ్ళ పని చేయండి. ఈరోజు ఉపాధ్యాయులు మొత్తం కూడా ఇక్కడ నోటీ పని చేస్తున్నారు, పాలు అమ్ముకున్నారు, గుడ్లు అమ్ముకుంటారు, అడ్డాకంతో పడగలవారు చాలా మంది పనిపడుతున్నారు. దీనికోసం మేము ఎన్నో రకాలుగా మేము ఉత్తమాలు చెప్తున్నాము. ఇది జీవనపై జమ్మూ కలెక్టర్ చేద్దాము. తెలంగాణ పరిస్థితి ఆధ్వర్యంలో చిన్న కలెక్టర్ కుటుంబం పెట్టాలి. రేపు మనం చిన్న ఎమ్మెల్యే కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపాన్ని చెప్తున్నాం. కానీ ఇంతవరకు ఆ ప్రభుత్వం ప్రతి ఆలోచించడం యాజమాన్య పూర్తిగా వదిలించవటం లేదా రోజు మీద కంటే ఇంకా కొంత దుర్మార్గమైన పరిగణలు ఇక్కడ యాజమాన్యాలు జనవరి జీతాలు జనవరి నుండి కూడా జీతాలు యాజమాన్యాలు 40% కదా. దీని గురించి ఎవరు మాట్లాడారు? ఈ రోజు మా 30 సంవత్సరాలు మాత్రం సమజించుకొని శ్రమతపు చేసుకొని అడగాల వేతనాలు ఇలాంటి కష్టాలలో ఇబ్బందులలో కుటుంబ రోడ్డు పాలైతే కనీసం ఆదివాసీ యాజమాన్యాలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఒక కిలో పచ్చిగా రాలేదు. మరి వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రభుత్వం 1 కోటి రూపాయలు విడాలని చేయండి. కోవిడ్ నచ్చిపోయింది కదా, అది మంచిదే ప్రభుత్వం చెప్తే. కానీ అక్కడ అదే సంవత్సరాలు పనిచేసి వాళ్ళే నమ్ముకున్నట్లు మాకు ఈ యాజమాన్యాలు ఎన్ని బాధితులు సార్? ప్రభుత్వం ఇప్పటికి కూడా కొన్నించి మరి యాజమాన్యాన్ని ఎందుకు వాళ్ళు ప్రభుత్వం ఆస్తున్న ప్రయత్నం చేయాలి? అది ప్రభుత్వం యాజమాన్యాన్ని ఒక పెద్ద ఆదాయం సాధించి ఇంతవరకు ఎక్కడో చేయలేదు కదా సార్. మేము విద్యాశాఖ మంత్రిగా వేసాం, అమ్మ మీరు అక్కడ 10,000 స్కూళ్లలో 3 లక్షల టీచర్స్ ఉన్నాము, నర్సీ సిబ్బంది ఉన్నారు, మరి మా భక్తులు ఎలా అంటే ఎప్పుడు వెళ్ళాము కూడా ఇప్పటికొక 4 లక్షలుగా చెప్పాము. ఎప్పుడు వెళ్ళాలి కూడా మీరు మేడం ఏమంటారంటే మేము చూస్తానండి పిలుస్తానని అంటున్నారు. మరి మీరు యాజమాన్యం తెలియదు, వాళ్ళు మాట్లాడారు, మాకు చిటాలు ఇచ్చారు, మరి మా భక్తులు ఆదరైపోతారు. ప్రభుత్వం పట్టించుకోవాలంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా వ్యవస్థించే సహాయం చేయలేదు. మీరు చేయాల్సిన యాజమాన్యాన్ని చేపట్టి యాజమాన్యం మీ గురించి ఆలోచించాలంటారు. మరి ఆచరణ నుంచి ఎవరు ఆలోచించాలి? ప్రభుత్వం ఎందుకు మంచి వారు వస్తే కావించాను? ప్రభుత్వం ఎందుకు బాధ తీసుకోదు? ప్రభుత్వం బాధ తీసుకోదు అక్కడ పంచగ సిబ్బంది కాపాడుతున్న ప్రయత్నం ఉంది కదా. దుబారా చేయాలంటే అన్ని జిల్లాలలో కూడా కొంతమంది ఒక 5% మధ్య ఉంటారు, వాళ్ళు ముందుకు వచ్చి జీతాలు ఇస్తాము, బియ్యం మధ్యలో ప్రయత్నం చేస్తుంటే అక్కడ లోపల బంగారు వాళ్ళు మీరు ఇస్తే మేము కూడా ఇవ్వగలండి, వాళ్ళు కూడా సాయం విధంగా చేయబడి ఆపుతున్నారు సార్, చాలా చాలా పాలకాలు సార్. కాబట్టి ప్రభుత్వం ఉంటుందో ఇక్కడ 3 లక్షల మంది ఉపాధి పోయింది, రోడ్లు పడ్డారు, మాకు వేరే ఉపాధి రాదు, వేరే పని చేసుకోలేము, వేరే పని పని ప్రయత్నం చేసినప్పటికీ మాకు పశ్చాత్తం ఇంకా ఆ పని వచ్చలేదు సార్. వేరే పని దొరకట్లేదు, ఇంకా ఉండే వరకు స్కూల్ అవుతుంది కాబట్టి మా పరిస్థితి ఓకే. షబీర్ అలీ గారు ముగ్గురు అక్షతం చేస్తున్నారు సార్. మాట్లాడదు మరోవైపు ఇటు నారాయణ గారు కూడా ఉన్నారు, ఆయన